నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన కర్నూలు జిల్లా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి మాట్లాడుతూ, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గడిచిన 5 సంవత్సరాల జగన్ పాలనలో తెలుగుదేశం పార్టీ నాయకులపై కేసులు పెట్టడం, జైలుకు పంపడం జరిగిందని, ఇందులో తెలుగు యువతకు చెందిన ఎంతో మందిపై కూడా కేసులు పెట్టడం నమోదయ్యాయని, అయినా జగన్ ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కొని చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడంలో యువత కీలక పాత్ర పోషించిందని, అందువల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారికి తగిన ప్రాధాన్యత కల్పించేందుకు రానున్న రోజుల్లో ప్రభుత్వం నియమించే కార్పొరేషన్ పదవులలో ప్రతి నియోజకవర్గం నుండి తెలుగు యువత సభ్యులకు అవకాశం కల్పించి ప్రోత్సహించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సోమశెట్టయ్య గారు, అలాగే తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చంద్రబాబు గారు, అలాగే నాగేశ్వరరావు యాదవ్ గారు, అలాగే పెద్దలు ధనుస్వామి నాయుడు గారు, పరివీణ్ గారు, అలాగే మా జిల్లా అధ్యక్షులు, ఇక్కడ వచ్చినటువంటి తెలుగు యువత నాయకులు, కార్యకర్తలు, రాష్ట్రం నుంచి వచ్చినటువంటి అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు శ్రీరామ్ చంద్రబాబు గారు కర్నూలు జిల్లా పర్యటన ముఖ్య ఉద్దేశం, మొన్న జరిగిన ఎన్నికల్లో తెలుగు యువత ప్రధానంగా ఈ 5 సంవత్సరాలు ఎన్నో కేసులు, ఎన్నో కష్ట నష్టాలు వచ్చి జైల్లోకి పోయి కొంతమంది ఉద్యోగాలు కానీ ఇండ్లను కానీ వదిలిపెట్టేసి పార్టీ కోసం పనిచేయడం జరిగింది. వాళ్ళ సేవను మేము మర్చిపోము. అందులో భాగంగానే వాళ్ళ స్థాయిని బట్టి ఖచ్చితంగా రేపు అధికారంలో తెలుగుదేశం కూడా కలుపుకునే ఉద్దేశంలో లోకేష్ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ప్రతి నియోజకవర్గం నుంచి ఒకరిని కానీ ఇద్దరిని కానీ రాష్ట్రంలో మనం రేపు ఇచ్చే కార్పొరేషన్లో ఖచ్చితంగా యువతకు ప్రాధాన్యత కల్పిస్తామనేదే మా పార్టీ యొక్క ఉద్దేశం. అలాగే పదవులు అనుకున్నట్ల అందరికి ఒకటేసారి రావు, స్టేజ్ బై స్టేజ్, స్టెప్ బై స్టెప్ వస్తుంది. ప్రజాసేవలో ప్రజలు సేవ చేయాలనుకున్నాం, పదవులు ముఖ్యం కాదు, ఆ సేవ చేస్తున్నప్పుడు అలాగే వస్తాయి. ఎవరు కూడా శ్రీరామ్ చంద్రబాబుని తెలుగు రాష్ట్ర అధ్యక్షుడు చేసినప్పుడు మాలాంటి వాళ్ళు కూడా ఏం బా ఏమో మళ్ళీ ఏడో పోయినామో ఏందా ఇంతదో పోతా ఎప్పుడు తిరుగుతారో లేదా, కానీ ఆ పదవికి వన్నె తెచ్చే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా తిరగడం చేయడం, అలాగే ప్రతి చిన్న వైసీపీ వాళ్ళని ఎక్కడ ఎదుర్కోవాలంటే అక్కడ అన్ని రకాలుగా ఉండి దాదాపు 40 కేసులు కూడా పెట్టించుకొని తెలుగు యువత కోసం, తెలుగుదేశం పార్టీ కోసం చంద్రబాబు యొక్క నాయకత్వాన్ని బలపరిచే విధంగా తెలుగు యువత ఈరోజు రాష్ట్రంలో చాలా గట్టిగా పనిచేసింది. కాబట్టి తెలుగు యువతకు మేము తెలియజేసేది ఏమంటే, మన ప్రభుత్వం వచ్చింది, ఇంకా మనం సెటిల్ అయ్యడానికి ఇంకా దాదాపు 3 నెలలు పడుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మొత్తం సర్వనాశనం చేశాడు, విధ్వంసం చేశాడు, ఆ ఒక్క వ్యవస్థ కూడా లేదు. సెక్రటరీలో పోతే ఇట్లా ఆన్ ఏసీ ఆన్ చేస్తే ఏసీ పనిచేయదు, ఫ్యాన్ పనిచేయదు, బాత్రూంలో వాష్రూమ్లు పనిచేయదు. అటువంటి స్టేజ్ నుంచి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మొదలుపెట్టి గాడిలో పెడతా ఉన్నారు. మనతో పాటు ఉన్నటువంటి బీజేపీ జనసేన వాళ్ళని కూడా కలుపుకొని కూటమిలో ఉన్నాం కాబట్టి కూటమి ధర్మం ప్రకారం అందరిని కలుపుకొని మనం ముందు పోయి ఈ రాష్ట్ర అభివృద్ధిలో తెలుగు యువత పాత్ర ఉండాలి అని కోరుకుంటున్నాం. అది ముఖ్య ఉద్దేశం. అలాగే ఇప్పుడు శ్రీరామ్ చంద్రబాబు గారు